ఎక్కడనాడు ఇంతవరకు రాలేదు అరగంట అవుతుంది వచ్చి వాడు ఏడన్నాడు ఫోన్ బాబు ఫోన్ అన్న చేద్దాం ఇగో ఒక్కడ తెచ్చాను నా దగ్గర అంతిపోతాడు అసలు వస్తున్నాడు అక్కడే దాగిపడి ఉన్నాడు ఫోన్ చేయండి ఒకసారి ఒకటి తెస్తే ఏం సరిపోద్ది నా దగ్గర లేవు డబ్బులు హలో రాము ఏంట్రా బాబు ఎంతసేపు అయిందిరా నువ్వు పోయి త్వరగా తీసుకురా బాబు ఇక్కడ నాలుకలు బీకిపోతున్నాయి ఒక్క బాటిల్ ఎదురు పెట్టి వెళ్ళావు ఎందుకు పనికిరాదు ఇది తొందరగా తొందర రమ్మన్న అరే మనస్పాటేరా బాబు రోజు చెప్పాలా లాగుతున్నాయడా మనస్పాటే తొందరగా రా ఓకే ఎంజాయ్ అంటే గంజాయ్ తోటే నువ్వు అది ఎంజాయ్ అంటే ఇంతకు నాదేది ఏంది ఇదేం సరిపోదు తమ్ముడు ఇస్తారా అరతారా కేజీలు కేజీలు తెచ్చుకుని కానీ సరిపోదు రావడానికి అల్లాడిపోయి ఆ గొంతులు తిరిగి నానా చెప్పాలి తిరిగి అడిపోయి పోలీసులు తప్పించుకొని ఇటు ఇళ్లలో ఎవరు పక్కన ఎవడం చూస్తాం భయం ముట్టుకుంటూ గొంతుల్లో గుండెలు చేతుల్లో పట్టుకుని వచ్చిన స్వామి మాచర్లు మనల్ని పట్టుకునేవాడు ఎవడరా చూడు అసలు అబ్బా ఏదైనా మావా దీనిలో ఉండే కిక్కే వేర్రా ఏంద్రా మావా అది ఇది సారాయిలా కూల్ డ్రింకా ఏదోలే సారాయిలో కూల్ డ్రింక్ కలుపుకుంది అంత అండి అంత పచ్చి తాగబోతుంది కాదుగా పచ్చి తాగడానికి తాగడం చాదు కదని చెప్పరా ఏదో ఇప్పుడేగా కొత్తగా అలవాటుగా మాకు తీసుకోవాలని చెప్పాగా అసలు అయ్యే ఉందిరా ఎంజాయ్ అంటే గంజాయిలోనే మీరు అనవసరం అబ్బా ఏయ్ తాగుతావా మీదే తట్టుకోలేకపోతున్నా అదే తట్టుకుంటాం కానీ ఏం కాదు ఒకసారి ట్రై చేయి అసలు ఎంజాయ్ అంటే దీంట్లోనే ఉంది నువ్వే పొందిరా మాకు వద్దులే కానీ ఏ మాకు దీంతో ఇందాకే ఎంజాయ్ చేస్తా అన్నా ఎదిగాను రా వద్దులే మాకు ఇదే బాగుంది ఏ సైలెంట్ ఆడింది ఏ ఒక్కసారి ట్రై చేయి భలే ఎక్కుతుంది జాన్ నుండి తెచ్చాను కూడా సరుకు గ్రీన్ మాల్ మామూలు ఉండదు వీడికి లోపలండి తెలిసినట్టు ఉంది అందుకే మనోడిని పంపించింది వాడికి తెలుసనే కదా కానీ వాడు తీసుకోడు బ్రహ్మాండంగా కూర్చొని ఆర్డర్ లేస్తారు తెచ్చా నాకు మామూలు ఉండదు ప్రొబేషన్ పోలీస్ స్టేషనా సార్ ఇక్కడ కుర్ర వాళ్ళు రోజు గంజాయి తాగటం సారాయి తాగటం అసలు పూర్తిగా బానిసలైపోతున్నారు సార్ మత్తు పదార్థాలకి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఈ ఏరియాలో ఏముంది నీ దగ్గర ఏముంది తీరా అడిగ్దేబ్బా
గంజాయి గంజాయి ఫస్ట్ టైం సార్ ఇప్పుడే అసలు నాకు తెలియదు సార్ ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి వదిలేయండి సార్ నాకు ఇంట్లో తెలిస్తే పరుగు పోతుంది సార్ మమ్మల్ని చంపేస్తారు సార్ ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి వదిలేయండి సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్ ఇది ఒక్కసారికి ఏదో ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కరెక్ట్గా కాలేజీకి వెళ్ళి చదువుకొని బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో ఇంకోసారి కానీ ఇంట్లో గంజాయ తాగటం పట్టుబట్టడం కానీ దొరకటం జరిగింది అనుకో కేసు రాసి లోపల వేస్తే నేను లైఫ్ స్పాయిల్ అయిపోతే నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు చెప్పింది బీటెక్ కంప్లీట్ చేసేసుకుని మంచి గవర్నమెంట్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి మళ్ళీ నాకు కనపడాలి లేదంటే మాత్రం నీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది ఖచ్చితంగా నిన్ను మళ్ళీ ఫాలో అవుతాం మేము ఈసారి కానీ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కేసు రాసి లోపల వేస్తాం ముందుగానే చెప్తున్నాను నీకు నీ లైఫ్ నీ క్యారియర్ నాశనం అయిపోయింది సార్ అలాగే సార్ మీరు చెప్పినట్లుగానే మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకొని కనపడతాను సార్ మీరు చెప్పినట్లే ఇంకా అసలు ఇంకా ఈ పనులకి నేను వెళ్ళను సార్ మా ఫ్రెండ్స్ పిలిచినా కానీ ఎవరు పిలిచినా అసలు వెళ్ళను సార్ నా పేరు రాము అండి నేను బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎత్తుకుంటున్నాను ఉద్యోగం కోసం ఎదుర్కొన్నాడు సారాయి తాగడం సారాయి కాసేవాళ్ళ దగ్గర డ్యూటీ ఉద్యోగం చదువుకున్నాడు చదువుకోవాలి గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి కానీ సారాయి తాగే వాళ్ళతో నీకేం పని సారాయి తాగుతున్నాయని తమాషా ఉందా కేసు రాసినట్టు లోపల పోతాం ఉద్యోగం రాదు ఏమి రాదు సార్ 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 ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి నన్ను వదిలిపెట్టాం సార్ ఇది ఒక్కసారి సార్ ఇంకెన్నటి చేయను సార్ సార్ ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి సార్ ఏదో తెలియక చేశాను సార్ మీకు దన్నం మీ కాళ్ళు పట్టుకుంటా సార్ వదిలేను సార్ మా ఫ్యామిలీ మొత్తం నా మీదే ఆధారపడి ఉంది సార్ నేను నన్ను కేసేసి జైల్లో పెడితే ఇక నన్ను జీవితం పాడైపోతా మా అమ్మా నాన్నలు ఇద్దరు వాళ్ళిద్దరు చనిపోవాల్సి వస్తుంది సార్ ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటా సార్ ప్లీజ్ సార్ తెలియక చేసే సార్ వదిలేను సార్ ఇది ఒక్కసారి సార్ నన్ను ఇంకెన్నడు చేయను సార్ ప్లీజ్ సార్ వదిలేను సార్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కోచింగ్ తీసుకుని లేకపోతే ప్రభుత్వం వస్తుంది కదా ఆన్లైన్ లో కోచింగ్ ఇస్తుంది మీకు కోచింగ్ సెంటర్లు కూడా పెట్టింది డొనేషన్ చేస్తుంది అమౌంట్ ప్రభుత్వం మీకు ఉన్నాయి కదా ఉన్నట్లు ఉపయోగించుకొని ప్రభుత్వం చాలా స్కాలర్షిప్లు ఇస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ సెంటర్లు పెట్టింది అన్నింటిని ఉపయోగించుకొని డెవలప్ అవ్వు ఇంకోసారిగా నేను ఇలాంటి వేషాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం కేసు రాశానంటే నీ లైఫ్ నాశనం అవుతుంది నువ్వు బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా బాగా చదువుకొని ఏదో ఒక జాబ్ కొట్టి నాకు కనపడాలి అదే నీ టార్గెట్ నీ మధ్య అబ్జర్వేషన్ ఉంది నేను ఫాలో అవుతా ఉంటాను ఈసారి కానీ ఏదో చిన్న మిస్టేక్ చేసినా మాత్రం వదిలిపెట్టేది అర్థమైందా అర్థమైంది ఏం పేరు నీ పేరు నా పేరు రాజు సార్ చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయీ ఎంతమంది పిల్లలు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని ప్రైవేట్ ఎంప్లాయీ తాగి వెళ్తావు జాబ్కి అట్లాగే వెళ్తావా తాగి తాగి ఆరోగ్యం దెబ్బతింటే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది పిల్లల పరిస్థితి ఏంది భయం లేదు నీకు కేసు రాసి లోపల ఏమంటావా చేసేంత పని చేయమాకండి సార్ నా మీద నా కుటుంబం ఆధారపడింది సార్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఒక్కసారి క్షమించండి సార్ మీ కాలు పట్టుకుంటాను సార్ ఏదో బుద్ధి తక్కువ చేశాను సార్ రే ఇంకా తాగి వెళ్తా ఉద్యోగానికి తమాషా నీకు పిల్లం పిల్లలు లేరు పిల్లలు ఏమైంది పరిస్థితి నువ్వు తాగి ఏదైనా జరిగితే ఏమైంది ఆడపిల్లలు బుద్ధి ఉందా లేదా నీకు వెళ్తావా మళ్ళీ వెళ్ళాలి సార్ అన్ని మానుకొని ప్రశాంతంగా ఉద్యోగానికి వెళ్ళి పిల్లల పిల్లల్ని పోషించుకుని జాగ్రత్తగా నీ లైఫ్ లీడ్ చేసుకో ఇంకోసారి ఏదైనా నేషాలు వేసేవంటే మాత్రం నీ మీద నిఘా పెట్టుకేసి రాసి లోపల వేస్తా సరేనా నన్ను క్షమించండి సార్ ఒక్కసారి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాను సార్ నా కుటుంబాన్ని చూసి నన్ను క్షమించండి సార్ ప్లీజ్ సార్ మీకు ఫైనల్ చెప్పేది ఒకటే యువకులు అర్థమైందా చాలా భవిష్యత్తు మీరు కష్టపడి చదువుకోండి ఈ డ్రగ్స్కి మత్తు పద్ధతులకి దూరంగా ఉండండి చదువుకొని డెవలప్ అవ్వండి అందరికీ ఉపయోగపడండి
మీ జీవితాలను మార్పు తీసుకురండి. తల్లిదండ్రులను అందరిని బాగా చూసుకోండి. మేము కూడా మీలాగా చదువుకొని వచ్చినాం. ఇలాంటి తప్పుడు మార్గాలు వెళ్ళద్దు. మీరు మాకు కూడా పిల్లలు లాంటి వాళ్ళు. అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నాం, మీ జీవితాలను మార్పు తీసుకురండి. మీ భవిష్యత్తును మీరే కాపాడుకోండి. తల్లిదండ్రులు బాగా చూసుకోండి. కొత్త మార్గం పయనించండి. అర్థమైందా? తమ్ముడు చాలా కాలం అయింది కలిసి. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? నా బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అన్న. మంత్లీ కంగ్రాచులేషన్. మంత్లీ 40,000 అన్న శాలరీ. మీరేం చేస్తున్నారన్న? నాకు జెన్కోలో జాబ్ వచ్చింది తమ్ముడు, ఏపీ జెన్కోలో. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. మీరన్న? నా పని బాగుంది తమ్ముడు. అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్గా చేశాను. ఇప్పుడు అదే ఆఫీస్లో నన్ను పర్మనెంట్ చేశాను తమ్ముడు. చాలా హ్యాపీగా ఉన్నాను. కంగ్రాచులేషన్స్ అన్న మీకు కానీ. మరేంది పార్టీ ఏంది? పార్టీవా? జాబ్ మీకు కానీ వచ్చింది అన్న, మీరు కూడా ఇవ్వాలమ్మా. అందరికీ జాబ్ వచ్చింది, అందరం సెటిల్ అయిపోయాం. పార్టీ ఇవ్వాలి, అందరం ఇచ్చుకుందాం పదండి. ఏం పార్టీ అన్న? ఏం పార్టీ ఏంది? ఆ పార్టీని ఏది? మందు పార్టీయా? ఆ రోజు జరిగింది మర్చిపోయినా అన్న. ఆ రోజు సీఏ గారు ఆ మాటలు చెప్పడం వల్ల నేను ఈరోజు మంచి జాబ్ తెచ్చుకొని మంచి పొజిషన్లో ఉన్నాను. లేకుంటే ఇప్పటికీ జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాల్సి వచ్చేది. ఆ రోజు ఆయన మాటలు వినడం వల్లే నేను ఇక్కడ ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అన్న. నిజంగానే తమ్ముడు, ఆ రోజు సార్ చెప్పిన మాటలు బట్టే కానీ ఏదో సరదా కన్నాం కానీ నేను ఆ రోజు నుంచే మానేశాను ఇవన్నీ. నిజమే తమ్ముడు, ఆ రోజు మనం సార్ చెప్పిన మాట వినడం వల్లే ఈరోజు మనం జీవితంలో హాయిగా ఉండగలుగుతున్నాం. అదే ఆ రోజు ఆయన చెప్పింది మనం వినకపోతే ఈరోజు మన జీవితం ఎడిపోయేది. అసలు నిజంగా తమ్ముడు. రెండు సంవత్సరాల క్రితం మేము డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాము. మీరు మా కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. మీరు మమ్మల్ని మర్చిపోయిండొచ్చు కానీ మా జీవితం అంతా మిమ్మల్ని మర్చిపోలేము సార్. ఆ రోజు మీరు మా కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఇలా చేయకపోతే మా జీవితాలు బాగుపడే కావు సార్. నా పేరు రాజు సార్. అవును సార్, నా పేరు రాము సార్. ఆ రోజు నేను నార్సారాయ్ గాష వద్ద తిరుగుతుంటే ఇలాగ పట్టుబడ్డప్పుడు మీరు నాకు కౌన్సిలింగ్ ఇచ్చి నాకు మంచి బాటని వేసినప్పుడు నేను ఆ బాటలు నడిచినప్పుడు మంచి ప్రయోజకున్నాయని సార్. ఓ మీరా? ఛానల్ ఏం చూసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు నేను కూడా గంజాయి కేసులో పట్టుబడ్డాను సార్. నా పేరు సన్ని. ఈ రోజు ఆ రోజు మీరు చెప్పిన మాటలు నా జీవితం మీద ఎంతో ప్రభావం చూపించాయి సార్. మీరు చెప్పినట్లుగానే బాగా చదువుకున్నాను సార్. చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి జాబ్ వచ్చింది సార్ ఏపీ జెన్కోలో కూడా. మ్యారేజ్ సెట్ అయింది. మా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి సార్. నేను కానీ మంచిగా మీరు ఆ రోజు కౌన్సిలింగ్ అయిపోతే ఇప్పుడు ఇక్కడ నిలబడేవాను కాదు సార్. కోచింగ్ తీసుకొని మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం బెంగళూరులో పొందాను సార్. ఈ మాటలు మీరు చెప్పకపోతే అసలు నేను ఇప్పుడు ఈ అవకాశాన్ని పొందుతున్నాను కదా సార్. మ్యారేజ్ కూడా సెట్ అయింది సార్. మా మ్యారేజ్కి మీరు ఖచ్చితంగా రావాలి సార్. నిజమే సార్, ఆ రోజు మీరు నా ఇల్లు నా కుటుంబం ఇల్లు జాలి చూపించి మీరు ఆ రోజు కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ఈ రోజు నా జీవితం ఎడిపోయేది. నా కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందంటే దానికి కారణం మీరే సార్. ఆ రోజు నుంచి నేను తాగుడు మానేశాను. నా కుటుంబంతో నాకు వచ్చే జీవితంతో నేను సంతోషంగా జీవిస్తున్నాను సార్. పైగా ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోగలిగాను సార్. ఖచ్చితంగా మీరు మా గృహప్రవేశానికి ఖచ్చితంగా రావాలి సార్. ఓకే, వెరీ గుడ్. మీరు మొత్తం కౌన్సిలింగ్ ద్వారా మీరు జీవితంలో మార్పు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జెన్కోలో జాబ్ అతను సొంతగా ఇల్లు కట్టుకున్నారు. మీరు జీవితంలో మార్పు వచ్చింది అనేది మీ అందరికీ మనసైకర్ కంగ్రాచులేషన్స్. చాలా మంది విద్యార్థులు మీలాగా చదువుకునే రోజులు ఏం తెలియకుండా డ్రగ్స్ అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుని చాలా మంది అనారోగ్యం పాలయ్యి వారి జీవితాలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా లొడ్డు పడింది. మీలో మార్పు వచ్చి మీరు సంతోషించుకున్నారు. ఎనివే మీ అందరికీ వన్సాగే మీలాగే ఇంత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాల్లో మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ మ్యారేజ్ ఖచ్చితంగా వస్తాను, మీ మ్యారేజ్ వస్తాను, మీ గృహప్రవేశానికి కూడా వస్తాను. ఇదే విధంగా మీ జీవితాంతం లైఫ్ అంతా డ్రగ్స్ కి దూరంగా ఉండండి. సమాజంలో మార్పు తీసుకురండి. అది మీరు బాధ్యతగా తీసుకుని మీరందరూ అందరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా కోరుకునేది అది. ఓకేనా? చేస్తారు కదా? ఖచ్చితంగా చేయాలి. మీరు ఏదన్నా ఉంటే ఏదన్నా అవసరం అయితే నాకు కాల్ చేయండి. మార్పు తీసుకురావడమే మన ప్రధాన ఉద్దేశం. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు, ఇదే మన నినాదం. ఓకే సార్.
థాంక్యూ సార్.